రెడ్మీ 9A చార్జింగ్ కంప్లైంట్ ఎలా చెక్ చేసుకోవాలన్నది మనం ఇక్కడ తెలుసుకుంటున్నాము. అలాగే బోర్నియో యూజ్ చేసి రెడ్మీ 9A చార్జింగ్ సెక్షన్ చూసిన తర్వాత అందులోంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సెక్షన్కి ఓల్టేజ్ వెళ్తుంది, దాని తర్వాత నెక్స్ట్ ఏ సెక్షన్కి వెళ్తుంది అన్నది స్టెప్ బై స్టెప్ మనము ఇక్కడ చూసుకుంటున్నాము. మీరు ఇక్కడ చూడొచ్చు బోర్నియోని నేను ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మొబైల్ ఫోన్ సొల్యూషన్స్ క్లిక్ చేసి జియోమీ అన్నది ఉంది కదా, ఇక్కడ జియోమీ అన్నది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మన మోడల్ ఏదైతే ఉంటుందో ఈ మోడల్ని మనం ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. ఈ మోడల్ వచ్చేటప్పటికి రెడ్మీ 9A. ఈ 9A ని మనం ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి బ్యాక్ కెమెరా, ఛార్జింగ్ డేటా, కాంపోనెంట్స్ నేమ్ ఇలాగ ప్రతి ఒక్కటి వస్తుంది. మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే ఛార్జింగ్ డేటా. ఈ ఛార్జింగ్ డేటాని ఇలా క్లిక్ చేసాము. క్లిక్ చేసిన తర్వాత ఇది లోడింగ్ అవుతుందండి. ఫస్ట్ లోడింగ్ అయిన తర్వాత మనకి విమ్ ఇలా వస్తుంది. ఇక్కడ క్లోజ్ ద డైరెక్టరీ అని ఉంటుంది. ఇక్కడ క్లోజ్ చేస్తే పెద్ద పెద్ద పిక్స్ బిగ్ సైజ్ అనేది ఫోటో మనకి కనిపించడం జరుగుతుంది. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛార్జర్ నుంచి వచ్చే వోల్టేజ్ని మనం ఏమని చెప్పుకున్నాము అంటే విబస్ సప్లై అని చెప్పుకున్నాము. ఛార్జర్ నుంచి వచ్చే వోల్టేజ్ని ఏమని చెప్పుకున్నాము, విబస్ సప్లై లేదా యూఎస్బి పవర్, యూఎస్బి పవర్ అని చెప్పేసి చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే ఇప్పుడు ఒక ఛార్జింగ్ సెక్షన్ చెక్ చేసేటప్పుడు చాలా వరకు కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఛార్జర్ కనెక్టింగ్ చేసి చెక్ చేయాలా లేదంటే బ్యాటరీ కనెక్టింగ్ చేసి చెక్ చేయాలా అన్నది ఆ కన్ఫ్యూజన్ ఏం ఉండకూడదు. ఇక్కడ మనకు వచ్చేటప్పటికి ఛార్జర్ కనెక్టింగ్ చేసే మనము వీడియోని ఛార్జర్ కనెక్టింగ్ చేసే వోల్టేజెస్ అనేది మనం చెక్ చేసుకుంటున్నాం. ఇక్కడ చూడండి V8 కేబుల్ కనెక్టింగ్ చేశాను, V8 కేబుల్ ఇక్కడ కనెక్టింగ్ చేశాను. కనెక్టింగ్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ విబస్ సప్లై ఎక్కడికి వచ్చింది మనం ఇక్కడ చూస్తే ఇక్కడ మీరు గమనించవచ్చు విబస్ సప్లై అన్నది ఇక్కడ కనెక్టింగ్ చేయబడింది. ఇక్కడ అంటే ఈ ఈ ఏదైతే పిన్ ఉందో ఈ పిన్కి ఇక్కడ చూడండి ఇది ఎఫ్పిసి అంటారు. ఎఫ్పిసి అంటే ఇది ఒక కనెక్టర్. అంటే ఇందులో వచ్చేటప్పటికి ఛార్జింగ్ సెక్షన్ సపరేట్ లేదండి, డిస్ప్లే సెక్షన్ ప్లస్ అలాగే రింగర్, మైక్ ఇవన్నీ కలిపి ఒక డిస్ప్లేకే ఇచ్చాడు మనకి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఈ ఎఫ్పిసికి మన మొబైల్ యొక్క డిస్ప్లే స్ట్రిప్, అంటే ఏదైతే డిస్ప్లే ఉందో ఈ డిస్ప్లే స్ట్రిప్ ఇక్కడ కనెక్టింగ్ చేసాము. కనెక్టింగ్ చేసి ఛార్జర్ కనెక్టింగ్ చేసాము. ఫస్ట్ విబస్ సప్లై మనకి ఎంత వోల్టేజెస్ వస్తాయి అప్రాక్సిమేట్లీ మనకి ఇక్కడ బోర్నియోలో చూస్తే ఈ పాయింట్కి ఇక్కడ ఉన్న మీరు బాగా గమనించవచ్చు ఇక్కడ ఉన్న ఒక పాయింట్కి విబస్ సప్లై ఇచ్చారు. ఈ విబస్ సప్లైకి మినిమం అప్రాక్సిమేట్లీ ఎంత రావచ్చు అంటే 5 వోల్ట్స్ నుంచి మినిమం 5 వోల్ట్స్ నుంచి 10 వోల్ట్ వరకు అప్ అండ్ డౌన్ ఎంతైనా రావచ్చు డిపెండింగ్ ఆన్ ఛార్జరు. నేను ఏది యూజ్ చేస్తున్నానంటే 6 యూఎస్బి పోర్ట్ హబ్ అనేది యూజ్ చేస్తున్నాను. అలాగే ఈ యొక్క V8 కేబుల్ తీసుకొని కనెక్టింగ్ చేశాను. ఇక్కడ చూడండి మన మల్టీమీటర్లో V లో కనెక్టింగ్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి ఇది డీసీ పవర్ సప్లై యొక్క సింబల్, అంటే డీసీ పవర్ అంటే డైరెక్ట్ కరెంట్ అంటారు కదా, డీసీ కరెంట్ని ఏదైతే మనం చెక్ చేయాలనుకున్నామో ఆ డీసీ కరెంట్ యొక్క సింబల్ ఇక్కడ. ఇక్కడ మనం చేసాము రెడ్ ప్రోబ్ వచ్చేటప్పటికి పాజిటివ్ టెర్మినల్ మీద, బ్లాక్ ప్రోబ్ వచ్చేటప్పటికి నెగటివ్ టెర్మినల్ మీద అండి. ఇక్కడ చూడండి మనకి మీరు గమనించవచ్చు ఇక్కడ వీడియోలో కూడా నెగటివ్ ప్రోబ్ అన్నది ఇక్కడ కనెక్టింగ్ చేస్తున్నాను. రెడ్ ప్రోబ్ అన్నది ఏదైతే ఇక్కడ ఒక పాయింట్ ఉందో ఆ పాయింట్ మీద కనెక్టింగ్ చేశాను. మీరు చూడొచ్చు ఇక్కడ 5 వోల్ట్ వస్తుంది, 5 వోల్ట్స్ వస్తుంది మీరు బాగా గమనించవచ్చు డిస్ప్లే మీద. నేను మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను, బ్లాక్ ప్రోబ్ అన్నది గ్రౌండింగ్ మీద కనెక్టింగ్ చేశాము, రెడ్ ప్రోబ్ అన్నది ఇక్కడ కనెక్టింగ్ చేశాము. అంటే ఇక్కడ బోర్నియోలో మనకి ఈ పాయింట్లో మనకి మెజర్మెంట్ ఇచ్చాడు ఇది విబస్ సప్లై అని చెప్పేసి. మనకి ఇక్కడ విబస్ సప్లై వస్తుంది అంటే 5 వోల్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ విబస్ సప్లై త్రూ కనెక్టింగ్ ఎక్కడ కనెక్టింగ్ చేయబడి ఉంది అంటే ఇక్కడి వరకు 5 వోల్ట్ వస్తుంది, ఇక్కడ నుంచి ఎక్కడ కనెక్టింగ్ చేయబడింది. ఇక్కడ చూడండి ఈ రెడ్ లైన్ ఎక్కడికి కనెక్టింగ్ చేయబడింది అన్నది క్లియర్గా చూడాలి. విబస్ యూఎస్బి ఇన్ అంటే మనం ఏదైనా ఛార్జర్ యూజ్ చేస్తున్నామా అన్నది ఇక్కడ మెన్షన్ చేయబడింది. ఇక్కడ నుంచి వచ్చేటప్పటికి ఇక్కడ ఒక కెపాసిటర్ కనెక్టింగ్ చేయబడింది, అలాగే ఒక ఐసీ కూడా కనెక్టింగ్ చేయబడింది. మనము ఇలా ఉల్టా చేస్తే కనుక ఇక్కడ చూడండి మదర్ బోర్డ్ని ఎప్పుడూ బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇది ఛార్జింగ్ సెక్షన్ ఎప్పుడు బ్యాక్ సైడ్ ఉంటుంది. ఈ బ్యాక్ సైడ్ ఉన్నప్పుడు మనకి కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఛార్జర్ కనెక్టింగ్ చేసి జస్ట్ మదర్ బోర్డ్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనం చెక్ చేసుకుంటాం. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి మదర్ బోర్డు బోర్నియోలో ఈ విధంగానే చూపిస్తుంది, అంటే ఈ విధంగా ఉంది అని అక్కడ డిస్ప్లేలో మనకు చూపిస్తుంది. అలాంటప్పుడు ఏంటి అంటే మనం ఏం చేస్తున్నామంటే ఈ జస్ట్ ఇలా ఉన్న మదర్ బోర్డ్ని ఇలా ఫోల్డింగ్
ఫోల్డింగ్ చేస్తున్నాం. ఫోల్డింగ్ చేసినప్పుడు ఈ ఛార్జర్ తీయవలసిన అవసరం లేదు, అలాగే వేరే ఏ యూఎస్బిని మనం యాడ్ చేయవలసిన అవసరము లేదు. ఇక్కడ మనం ఏం చేసాము, ఇక్కడ మనకి ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి వరకు వచ్చింది వీబస్ సప్లై అంటే కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఈ పిన్కి వచ్చిందండి. చూడండి బ్లాక్ కలర్ ప్రూఫ్ను అన్నది గ్రౌండింగ్ మీద పెడుతున్నాను, రెడ్ కలర్ ప్రూఫ్ను అన్నది ఇక్కడ ఈ పాయింట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తే మనకి వీబస్ సప్లై 5 వోల్ట్ వచ్చింది, మీరు బాగా గమనించవచ్చు వీబస్ సప్లై 5 వోల్ట్ వచ్చింది. ఇది ఓవిపిఐసి, బోర్నియోలో మనం చెక్ చేస్తే ఇది ఓవిపిఐసి అంటారు, ఈ ఐసీకి ఓవిపి అంటారు. ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి ఈ ఐసీ లోపలికి వోల్టేజ్ వస్తుందా రావటం లేదా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ పాయింట్లో మనం చెక్ చేసుకున్నాం, చెక్ చేసిన తర్వాత ఈ ఐసీ వరకు వస్తుంది వోల్టేజ్, ఈ ఐసీ నుంచి నెక్స్ట్ స్టెప్ ఎక్కడికి వెళ్ళింది అన్నది మనం బోర్నియోలో కొద్దిగా జూమ్ చేసుకొని చూసుకుంటే ఈ ఐసీ నుంచి జస్ట్ ఇక్కడ ఒక 2 ఫ్యూజిబుల్ రెసిస్టెన్స్ కనెక్టింగ్ చేయబడింది, అలాగే ఒక కెపాసిటర్, అలాగే ఒక బిగ్ సైజ్ కెపాసిటర్. ఇప్పుడు చూడండి ఈ ఈ కాంపోనెంట్కి మనకి వోల్టేజ్ వచ్చింది అంటే మాక్సిమం ఈ ఐసీ ఇన్పుట్ అన్నది ఓకే. ఈ ఐసీ నుంచి అవుట్పుట్ చెక్ చేయాలి అంటే ఈ 2 ఫ్యూజిబుల్ రెసిస్టెన్సీకి చెక్ చేయాలి. మనం రెసిస్టెన్సీ సబ్జెక్ట్లో చెప్పుకున్నాం ఈ విధంగా ఉన్న రెసిస్టెన్సీని ఫ్యూజిబుల్ రెసిస్టెన్సీ అంటారు. ఇక్కడ చూడొచ్చు మనము ఫ్యూజిబుల్ రెసిస్టెన్సీ కనెక్టింగ్ చేశాను, అగైన్ ఫ్యూజిబుల్ రెసిస్టెన్సీ కనెక్టింగ్ చేస్తే 5 వోల్ట్ చూపిస్తుంది మనకి, ఫ్యూజిబుల్ రెసిస్టెన్సీకి కనెక్టింగ్ చేస్తే 5 వోల్ట్ చూపిస్తుంది. అలాగే ఫ్యూజిబుల్ రెసిస్టెన్సీ నుంచి ఏదైతే ఓవిపిఐసి ఉంటుందో ఓవిపిఐసి నుంచి అవుట్పుట్ 5 వోల్ట్ వస్తుంది అంటే ఈ ఐసీ ఓకే ఉంది. ఒకవేళ ఇన్కేస్ ఇక్కడ కనెక్టింగ్ చేసినప్పుడు ఇక్కడ 5 వోల్ట్ రాకపోతే ఈ ఐసీ డ్యామేజ్ అయినట్టు, ఈ ఐసీ ఇక్కడ 5 వోల్ట్ రాకపోతే ఈ ఐసీ అన్నది డ్యామేజ్ అయినట్టు. తర్వాత మళ్ళీ అగైన్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ మనకి ఫ్యూజిబుల్ రెసిస్టెన్సీ నుంచి ఒక బిగ్ సైజ్ కెపాసిటర్కి కనెక్టింగ్ చేయబడింది. ఈ బిగ్ సైజ్ కెపాసిటర్కి మనం ఇక్కడ వోల్టేజ్ చెక్ చేసుకున్నాం సేమ్ యాజ్ ఇట్ ఇస్. బ్లాక్ ప్రోప్ అన్నది గ్రౌండింగ్ మీద కనెక్టింగ్ చేసాము, అలాగే రెడ్ ప్రోప్ అన్నది ఈ కెపాసిటర్ యొక్క పాజిటివ్ టెర్మినల్ మీద కనెక్టింగ్ చేసాము. ఇక్కడ కనెక్టింగ్ చేస్తే 5 వోల్ట్ వస్తుంది, 5 వోల్ట్ అన్నది వస్తుంది, 5 వోల్ట్ ఓకే ఉంది, 5 వోల్ట్ ఓకే ఉంది మనకి, అంటే వీబస్ సప్లై ఓకే ఉంది. తర్వాత వచ్చేటప్పటికి ఏదైతే మనకి ఐసీ ఇన్పుట్ వోల్టేజెస్ ఉన్నాయో, ఇన్పుట్ అంటే ఈ కెపాసిటర్ నుంచి ఇన్పుట్ వెళ్తుంది, ఇన్పుట్ అంటే చూడండి మనకి ఇక్కడ ఈ బోర్నియోలో మనకి క్లియర్గా రాశాడు. ఇక్కడ చూడండి ఇది ఐడెంటిఫికేషన్ మార్క్, ఐడెంటిఫికేషన్ మార్క్ ఫస్ట్ పిన్కి, అలాగే ఇటువైపు ఉన్న ఒక పిన్కి, ఈ 2 పిన్స్కి మనకి వీబస్ సప్లై అనేది కనెక్టింగ్ చేయబడి ఉంది, వీబస్ సప్లై క్లియర్గా కనెక్టింగ్ చేయబడి ఉంది. ఇప్పుడు మనకి ఇది ఐడెంటిఫికేషన్ మార్క్, ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్, ఐడెంటిఫికేషన్ మార్క్లో ఫస్ట్ పిన్కు చూడండి, నేను ఇటువైపు నుంచి ఐడెంటిఫికేషన్ మార్క్కి ఇటువైపు చూశాను, ఫస్ట్ పిన్కి వస్తుంది ఓకే ఉంది, అంటే వీబస్ సప్లై ఓకే ఉంది, వీబస్ సప్లై అన్నది క్లియర్గా ఓకే ఉంది, వీబస్ సప్లై ఓకే ఉంది. ఇప్పుడు మనం ఏం చెక్ చేసుకుంటున్నామంటే వీబస్ సప్లై ఫస్ట్ పిన్కే చెక్ చేశాను, ఇటువైపు పిన్కి చెక్ చేయలేదు. ఎందుకు అంటే ఐడెంటిఫికేషన్ మార్క్ ఎటువైపు ఉంటే దాంట్లో ఏ పిన్కి వచ్చినా కూడా మిగతా పిన్కి కూడా అది వస్తుంది వస్తుంది. తర్వాత వచ్చేటప్పటికి మనకి బ్యాటరీ కనెక్టర్ మీద వచ్చే వోల్టేజ్ని ఏమంటామంటే వీబ్యాట్ సప్లై అంటాం. ఈ బ్యాటరీ కనెక్టర్ మీద వచ్చే వోల్టేజ్ వీబ్యాట్ సప్లై. ఈ వీబ్యాట్ సప్లై ఇక్కడ చూడండి, ఇక్కడ వీబస్ యూఎస్బి ఇన్ కింద వీబ్యాట్ సప్లై ఇచ్చాడు. వీబ్యాట్ సప్లై ఈ ఐసీ నుంచి ఏ పిన్కి అవుట్పుట్ వచ్చింది చూడండి, ఇది వీబస్ సప్లై ఇన్పుట్ అవుతుంది, తర్వాత ఈ పాయింట్ నుంచి వీబ్యాట్ సప్లై అన్నది బయటకు వస్తుంది. ఇది వీబ్యాట్ సప్లై అంటే బ్యాటరీ కనెక్టర్ దగ్గర రావాల్సిన ఒక వోల్టేజ్. తర్వాత విఎస్వైఎస్ అని ఇచ్చాడు, ఇది విఎస్వైఎస్ అంటే క్వాలికమ్ ఫోన్స్లో అయితే కనుక విపిహెచ్ అంటారు, తర్వాత ఎంటీకే ఫోన్లో అయితే వోల్టేజ్ ఫర్ సిస్టమ్ అంటారు. ఇప్పుడు మనకి వీబ్యాట్ సప్లై రావాలి అంటే ఇక్కడ చూడండి, ఇది బ్లాక్ టెర్మినల్ గ్రౌండింగ్ మీద కనెక్టింగ్ చేశాను, రెడ్ టెర్మినల్ని తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ కనెక్టింగ్ చేశాను. మీరు ఇక్కడ డిస్ప్లేలో చూడొచ్చు క్లియర్గా ఉంది, మనకి క్లియర్గా ఉంది, 4.2 వోల్ట్ వస్తుంది, అంటే ఇది ఈ బిక్యూఐసి అన్నది మనకి వోల్టేజ్ అన్నది జనరేటింగ్ చేస్తుంది, అంటే వీబస్ సప్లై ప్రాపర్గా ఉంది, వీబ్యాట్ సప్లై ప్రాపర్గా ఉంది, అంటే ఛార్జింగ్ సెక్షన్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అన్నవి లేవు అన్నది ఈ వీడియో అండి. ఈ విధంగా మనము స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకోవాలి.